గోదావరి కని గోదావరి నది బ్రిడ్జ్ ఒడ్డున గతంలో కనిమీని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. సాయంత్రం అమ్మవార్లు వస్తారు, రేపు ఇంకొక అమ్మవారు వస్తారు. అదే మాదిరిగా జనగామ నుంచి తీసుకొచ్చేటువంటి ఒక సాంప్రదాయాన్ని ఘనంగా చేసి పెట్టే కార్యక్రమాన్ని కూడా మరి నిర్వాహకులు, పోలీస్ సిబ్బంది, మరి అదే మాదిరిగా సింగరేణి పూర్తి స్థాయిలో వీటిలో అధికారులు తమ సమయాన్ని కేటాయించి తర్వాత జనగామ గ్రామ భక్తులు అదే మాదిరిగా అక్కడ ఉన్నటువంటి ఇన్ని రోజులు కాపాడుతున్నటువంటి మొదటి నుంచి సాంప్రదాయంగా వస్తున్నటువంటి వారందరూ, ఎన్టీపీకి సంబంధించిన అధికారులు ప్రతి ఒక్కరు కూడా నిమగ్నమై ఘనంగా చెప్తా ఉన్నారు. ఇది సభ్యంగా జరుపుతానికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తుడికి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయాలి. మరి ఈసారి మీరు చూస్తూ ఉన్నారు ఏ రకంగా జరుగుతూ ఉంది. ఇదే మాదిరిగా గోలివాడలో బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు ఒకదానికి మించి ఒకటిగా చేశాం. తక్కలపల్లి, వేమూరులో కూడా ఈ నాలుగు ప్రాంతాల్లో దాదాపు 7 నుంచి 10 లక్షల మధ్య జనం దీంట్లో భాగస్వాములు అవుతూ ఉన్నారని తెలుస్తూ ఉంది. ఎవరికి ఏ ఆపద లేకుండా, ఎవరి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పర్యవేక్షిస్తూ ఉన్నాం. రేపు మీ అందరితో మరొకసారి పూర్తి స్థాయిలో సమగ్రంగా ఒక ప్రెస్ మీతో కార్యక్రమాన్ని పెట్టుకుంటాం.